వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో మీకు కొంతమందికి కొన్ని కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి, కౌన్సిలింగ్ అనేది ఎలా ఉంటుంది, ప్రాసెస్ అవన్నీ అని అడుగుతున్నారు. సో ప్రాసెస్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే ఏంటంటే, మీకు కౌన్సిలింగ్ అనేది ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను అన్నాను. సో అదేంటంటే, ఫస్ట్ మనకి కౌన్సిలింగ్ 3 టైప్స్ ఉన్నాయి. ఓకే, కౌన్సిలింగ్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ ఏంటనేది నేను మీకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. అందుకే మీకు 1, 2, 3 అనేది ఇచ్చారు. సో ఫస్ట్ వన్ కౌన్సిలింగ్ 1 ఎంసీసి వాళ్ళు చేస్తారు. అర్థమవుతుందన్నా? ఎంసీసీ వాళ్ళు ఫస్ట్ది చేస్తారు. సెకండ్ వన్ ఆయుష్ కౌన్సిలింగ్, ఎంసీసీ కౌన్సిలింగ్, ఆయుష్ కౌన్సిలింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఎంఎన్ఎస్ కౌన్సిలింగ్. థర్డ్ ఎంఎన్ఎస్ ఏంటంటే నర్సింగ్, ఎవరైతే నర్స్ అవ్వాలనుకుంటున్నారో, సో ఆ నర్స్ అవ్వాలని, నర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఎంఎన్ఎస్ కౌన్సిలింగ్ లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు అప్లై చేసేటప్పుడు కాలేజెస్ లో. మరి ఇక్కడ మేము ఎంఎన్ఎస్ ఐ మీన్ నర్స్ చేస్తే మాకు యూజ్ ఏంటి అన్న క్వశ్చన్ కూడా మీకు వస్తుందమ్మా. సో యూజ్ ఏంటంటే, ఒకవేళ మీరు ఇప్పుడు ఆర్మీ సైడ్ ఉంటుంది కదమ్మా, ఆర్మీ సైడ్ మీరు నర్స్గా అక్కడ చేయాలనుకున్నా కూడా మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. అర్థమవుతుందా? అంటే మన దగ్గర హాస్పిటల్లలో జాయిన్ అవ్వచ్చు, కొంతమందికి అటు సైడ్ వెళ్ళాలి, సోల్జర్ సైడ్ వెళ్ళాలి. సో వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేయాలి, వాళ్ళకి మేము సర్వ్ చేసినట్టు ఉంటుంది అని కొంతమంది ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు ఆర్మీ సైడ్ అయితే వెళ్ళొచ్చు, నర్సింగ్ అక్కడ నర్స్ అవ్వచ్చు. ఓకే, సో కాలేజెస్ కూడా ఉన్నాయి నానా, ఫేమస్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీకు ఇది సపరేట్ వీడియో అయితే నేను చేసి పెడతాను. నెక్స్ట్ ఇప్పుడు రండి, ఫస్ట్ సో మీకు 550 అబో వచ్చాయి అనుకోండి, డెఫినెట్ గా మీ ఐస్ ఎక్కడ ఉంటాయి? ఎంబీబీఎస్, అంతేనా? మన ఐస్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ఎంబీబీఎస్. మాకు గవర్నమెంట్ సీట్ వస్తుందా, ప్రైవేట్ సీట్ వస్తుందా, ఇదే మన ఆలోచనలో ఉంటాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎంబీబీఎస్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ అంటే మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇది అయిపోయిన తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఎంబీబీఎస్ వాళ్ళు పెట్టుకుంటారు, నెక్స్ట్ బీడీఎస్ అనేది రన్ అవుతుంది. ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ నెక్స్ట్ ఏం రన్ అవుతుంది? ఆయుష్ వాళ్ళు. సో ఆయుష్ కి సంబంధించి చాలా గ్రూప్స్ ఉన్నాయి నాన్న. సో ఇవన్నీ గ్రూప్స్ ఏమో, ఇవన్నీ డాక్టర్స్. సో బిఏఎంఎస్, బియుఎంఎస్, బిహెచ్ఎంఎస్, బిఎస్ఎంఎస్, బిఎన్వైఎస్, వీటన్నిటికి నేను వీడియోస్ ఆల్రెడీ చేశాను, నేను అప్లోడ్ చేస్తున్నాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇవన్నీ వీడియోస్ అయితే నేను, అంటే వీళ్ళందరూ డాక్టర్స్ కాదా అన్న డౌట్ అనేది కొంతమందికి ఉంటుంది మనకి, అంటే మన ప్రొఫెషన్ ప్రాపర్ గా ఉంటుందా లేదా, కరెక్ట్ గా ఉంటుందా, కెరీర్ కరెక్ట్ గా ఉంటుందా లేదా అన్న ఫీలింగ్లు అయితే ఉంటారు కాబట్టి. సో ఆ కెరీర్ పరంగా కూడా నేను ఏమి ఇంపార్టెంట్ ఉంది అనేది కూడా నేను ఆల్రెడీ మీకు వీడియోస్ అయితే నేను పెట్టేస్తున్నాను. కావాలంటే మీకు లింక్ కూడా ఈ వీడియోలో అయితే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే నేను ఇంక్లూడ్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇది ఆయుష్ కౌన్సిలింగ్. ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ ఎవరికి చూస్తారు? ఫస్ట్ నాన్న తీసుకునేది ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్. ఆల్ ఇండియా లెవెల్, ఇండియా లెవెల్ కేటగిరీ తీస్తారనమాట. సో అది 15%. ప్రతి కాలేజీలో కూడా ఇప్పుడు 100 సీట్స్ ఉన్నాయనుకోండి, ఒక కాలేజ్ కి 100 సీట్స్ ఉంటాయి కదా, ఆ 100 సీట్ లో 15% డెఫినెట్ గా ఎవరికైనా, అంటే ఇండియా లెవెల్ ఎక్కడైనా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో జాయిన్ అవ్వచ్చు, ఆంధ్ర వాళ్ళు యూపీలో జాయిన్ అవ్వచ్చు, ఆంధ్ర వాళ్ళు నెక్స్ట్ మధ్యప్రదేశ్ లో జాయిన్ అవ్వచ్చు. అంటే మీరు ఇండియా లెవెల్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళు 15% అయితే ఉంటుంది. అంటే ఆల్ ఇండియా కోటా కింద అంటే మనకి 3 రౌండ్స్ జరుగుతాయి కదా, రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ రౌండ్, స్ట్రైకర్ రౌండ్, అవునా? సో ఫస్ట్ ఏంటంటే రౌండ్ 1, రౌండ్ 2, క్లియర్ అవుతుందమ్మా? సో ఫస్ట్ రౌండ్ 1 లో మీకు ఏం జరుగుతుందంటే, ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్ సీట్స్ ఎవరెవరికైతే పాసిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కేటగిరీస్ అనేది సెండ్ చేస్తారు.
అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రౌండ్ టూ ఉంది, అవునా? సో రౌండ్ టూలో మళ్ళీ మీకు ఏమవుతుంది, స్టేట్ లెవెల్లో కూడా చూడాలి కదా. అంటే ఇక్కడ 15% అయిపోయింది, ఇక రిమైనింగ్ ఎంత ఉంది, 85% ఉంది కదా. 85% ఏంటి, స్టేట్ కేటగిరీ, స్టేట్ కేటగిరీ, ఇండియా లెవెల్ కేటగిరీ, నెక్స్ట్ స్టేట్ లెవెల్ కేటగిరీ. అర్థమవుతుంది నాన్న? రౌండ్ వన్ రౌండ్ టూ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే ఇది ఉందో, ఎంబీబీఎస్ బీడీఎస్ రౌండ్ వన్ రౌండ్ టూ కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు, ఆయుష్ అంటే మాపప్ రౌండ్ అవదమ్మా. మాపప్ రౌండ్ ఎప్పుడవుతుంది, అన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవుతుంది. అంటే మళ్ళీ ఆయుష్ లో కూడా రౌండ్ వన్ రౌండ్ టూ జరగాలి కదా, రౌండ్ వన్ రౌండ్ టూ జరగాలి. అర్థమవుతుంది నానా? సో ఇవి జరిగిన తర్వాత నెక్స్ట్ మాపప్ రౌండ్, స్టేక్ హోల్డర్. స్టేక్ హోల్డర్ అంటే ఏంటంటే ఇదంతా కూడా మీకు ప్రాసెస్ వన్ బై వన్, వన్ బై వన్ అంటే మాపప్ రౌండ్ ఒకేసారి మీకు ఇక్కడ ఫస్ట్ది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ది అయితే జరగదమ్మా. ఫస్ట్ మీకు రౌండ్ వన్ రౌండ్ టూ, రౌండ్ వన్ రౌండ్ టూ కంప్లీట్ అయిన తర్వాతే, అన్ని కంప్లీట్ అయిపోయి సీట్స్ ఫిల్ అయిన తర్వాతే నెక్స్ట్ లాస్ట్ లో మళ్ళీ మాపప్ రౌండ్ అయితే పెడతారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మాపప్ రౌండ్ ముందే పెట్టారు, ఓకే? సో ఫస్ట్ ఆల్ ఇండియా లెవెల్లో చేస్తారు, తర్వాత స్టేట్ లెవెల్లో చేస్తారు. స్టేట్ లెవెల్లో కూడా మీకు కంప్లీట్ అయిన తర్వాత, రౌండ్ వన్ రౌండ్ టూ కంప్లీట్ అయిన తర్వాత మాపప్ రౌండ్ అయితే చేస్తారు. ఇంతవరకు అయితే మీరు క్లియర్ గా ఉంచుకోండి, ఓకేనానా? సో ఏ డాక్యుమెంట్స్ కావాలి, కంప్లీట్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ మీకు వేరే వీడియోలు అయితే పెడతాను. ఇంతవరకు అయితే వీటికి వరకు అయితే నేను ఆల్రెడీ నేను మీకు వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తున్నాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ కూడా ఈ వీడియో కింద అయితే ఉంటుంది, మీరు చెక్ చేసుకొని చూసుకోండి. ఒకవేళ మీ మార్క్స్ కి సిమిలర్ గా ఏ కోర్సెస్ అయితే ఉన్నాయో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు.